హాయ్ నమ అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి, ఉప్పు పొంగలి అని కూడా అంటారండి, అది తయారు చేసుకుందామా. ముందుగా కావాల్సిన పదార్థాలు, తయారు విధానం అన్నీ చూసేద్దామా. అరకప్పు బియ్యం అండి, ఏ బియ్యం స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు, మామూలు మంచి బియ్యం అయినా, సోన మసూర బియ్యం ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు మన ఇష్టం. అదే కప్పులో 1/4 కప్పు పెసరపప్పు, అల్లం చిన్న ముక్క తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నానండి, 1 పచ్చిమిర్చిని సన్నగా చీలికలు చేసుకున్నాను, పోపుకు జీలకర్ర మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కాస్త నెయ్యి. ఇప్పుడు పెసరపప్పు బియ్యం రెండు కలిపి బాగా నీట్గా 4-5 సార్లు వాష్ చేసుకుందామండి. చూడండి బాగా నానింది కదండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఉడకబెట్టుకున్నామండి. చూడండి కాస్త మెత్తబడింది కదండి రైస్. ఇప్పుడు ఇందులో మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి ఇది వేసేద్దామండి. కాస్త ఉప్పు వేసి మరి కాస్త రాళ్ళు పేస్తున్నానండి. ఇది బాగా మిక్స్ అయ్యి ఇంకొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకున్నామండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. ఇలా బాగా మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు కూడా. ఇప్పుడు దించేసి పోపు పెట్టుకుందాం. పోపుకు మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి కడాయిలో. నెయ్యి హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్ర మిరియాలు చూడండి బాగా ఎగెత్తింది కదండి. ఇప్పుడు ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు, గోల్డ్ కలర్ వచ్చేట్టుగా వేయించుకున్నామండి. పట్టుపట్టు అంటుంది కదండి, చూడండి గోల్డ్ కలర్ వచ్చింది కదండి. ఇంకా స్టవ్ పెట్టేసి పొంగల్లో వేసుకున్నామండి. కట్టె పొంగల్ తయారైపోతుంది చూడండి. ఇంట్లో వేసేస్తే కదా, ఇప్పుడు మొత్తానికి కలిసేలా మిక్స్ చేసుకున్నామండి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదండి. మరీ గట్టిగా లేకుండా మరీ జారుగా లేకుండా ఈ కంటెస్టెంట్ వచ్చిందంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుళ్ళల్లో ప్రసాదాలుగా కూడా పెడతారు కదండి కొన్ని ప్రాంతాలలో. తయారైంది కదండి, ఇప్పుడు సరే చేసుకుందాం. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.